అసలు మొక్క అంటే ఏంటి దేవుడికి మొక్కుని ఎలా చెల్లించాలి అని చాలా మందిలో సందేహం ఉంటుంది అయితే వెంకటేశ్వర స్వామి కూడా ఈ భూమండలం మీద అవతారం స్వీకారం చేసినప్పుడు లక్ష్మీదేవి కూడా కొన్ని విషయాలను అడుగుతుందట మీరు కుబేరుడి దగ్గర తీసుకున్న అప్పు తీర్చడం పెద్ద విషయమేమీ కాదు మీరు తలుచుకుంటే ఆ అప్పు తీర్చడం ఎంతసేపు కాబట్టి కుబేరుడి అప్పుని మనం తీర్చేద్దాం అని లక్ష్మీదేవి అంటుందట అయితే అప్పు తీర్చి వైకుంఠం చేరుకోవడం పెద్ద విషయమేమీ కాదు కానీ ఇది కలియుగం కలియుగానికి ఒక లక్షణం ఉంటుంది ఆ లక్షణమే పాపం ఆ పాపం చేస్తే దుఃఖం వస్తుంది తెలిసి కూడా దుఃఖకారకమైన పాపాన్ని చేయకుండా నిగ్రహ శక్తితో మనుష్యులు ఉండలేరు కారణం కలిపురుషుడు దుఃఖానికి పాపం కారణమని కూడా పాపం చేయిస్తూ ఉంటే ఆ పాపం వలన దుఃఖం పొందుతున్నప్పుడు ఈ మనుషులు తనని పిలుస్తారు పాపం చేసేటప్పుడు దేవుడు గుర్తుకురాడు కానీ పాపం తీరాలంటే దేవుడు కావాలి అప్పుడైనా కనీసం గోవిందా అని అంటారు ఏడుకొండలవాడ వెంకట్రమణ అని కొలుస్తారు ఆపద మొక్కులవాడా అని పిలుస్తారు ఆపద అన్న మాటకు అర్థం ఏమిటంటే మనం ప్రయత్నం చేత పైకి రావడం సాధ్యం కానటువంటి ఇక్కట్లు ఆ కష్టంలోంచి మన బుద్ధితో మనం పైకి రాలేం అలా ఇరుక్కుపోయినప్పుడు ఆపద వాడా అని పిలుస్తాం ఈ ఆపద నుంచి నన్ను తప్పించు మొక్కు మన శక్తి కొలది పెడతాం ఒక్కొక్కడు తలనీలాలిస్తూ ఉంటారు నడిచొస్తామని చెప్తారు హుండేలో డబ్బులు వేస్తామంటారు ఇలా మొక్కులు చెల్లిస్తారు అయితే ఇదేమి వ్యాపారం కాదు అది పాపం వలన దుఃఖం వస్తోంది అని ఆ మనిషి తెలుసుకోవాలి తెలుసుకుని పరమేశ్వరుణ్ణి పిలిస్తే కనీసం దైవబుద్ధి కలుగుతుంది కనీసం పైకి పిలవకపోయినా లోపల పిలిచినా వినిపిస్తుంది అప్పుడు తాను ఉద్ధరిస్తాను అని చెప్తాడు అప్పుడు మొక్కు తీరుస్తారు అలాగే పాపాల వలన దుఃఖాలు వచ్చి దుఃఖం నుంచి బయటపడటానికి ఆపద మొక్కులు వాడా అని పిలిచి తీసుకువచ్చి నా హుండీలో డబ్బులు జనాలు వేస్తారు ఆ డబ్బు జనాల ఉద్ధరణ కొరకు వారి కోరికలు తీర్చడానికి మళ్ళీ నేనే పంపిస్తాను అలా నిత్యాన్నదానం చెట్లు నాటడం ఇలా ఎన్నో ప్రయోజనాలు జరుగుతాయి అని వెంకటేశ్వరుడు లక్ష్మీదేవికి వివరిస్తాడు మొక్కంటే ఆపదల నుండి నువ్వు ఒక సంకల్పం చేసుకున్నావు ఈ ఆపద నుంచి నన్ను బయటపడే ఈశ్వర నేను ఒక రూపాయి హుండీలో వేస్తాను అన్నావు కదా ఆపద నుంచి గట్టున పడిపోయావు ఒకసారి ఆపద వచ్చి తీరిన తర్వాత మనం బుద్ధిని సరిదిద్దుకోవాలి హుండీలో రూపాయి వేస్తాను అనుకున్నప్పుడు పక్కింటి వాళ్ళు వెళ్తుంటే వాళ్లకు రూపాయి ఇచ్చి పంపించేయకూడదు హుండీలో వేస్తాను అన్న మాటకు అర్థం నీవే వచ్చి వెయ్యాలి అని స్వామిని దర్శించాలి అని అసలు మొక్కినప్పుడు ఎలా మొక్కారు అన్నది ప్రధానం కాదు మళ్ళీ పాపం వైపు దృష్టిపోకుండా ఉండడం అనర్థం ఏదో ఇస్తాను అన్నావు గనక నువ్వు వెళ్ళి కృతజ్ఞతను ప్రకటించే సమర్పణ చేసి రావడం మొక్కు తీర్చడం అవుతుంది అంతేకాని ఎవరో ఒకరి చేత పంపించేయడం మొక్కు తీర్చడం కానే కాదు అసలు మొక్కు అనేది నీ శక్తి కొలది నీ ఆపద గట్టెక్కినప్పుడు సంతోషించి సమర్పించేది అసలు మొక్కు అనేది భక్తి కృతజ్ఞత అన్న మాటలకు అర్థం